Hi friends, welcome back to Karthik Icon YouTube channel. So friends, ee roju video vachesi public ni konni crazy questions adagadaniki public gardens ki public place lo kochesam. Chuddam video ela vastado. Let's go. So bro, mi peru? Na peru Ajay bro. Gattiga maatladu. Ajay bro, na peru Ajay. Ajay. Yes. So gattiga maatladu. Ajay bro, na peru Ajay. Ajay. Yes. So adi nanu let's go. Yes. Vamshi. Shiva. Kartik. గట్టిగా మాట్లాడాలి. నా పేరు అయితే నీ పేరు కూడా ఓడుతున్నావు. కాపీరైట్ వేసాం మరి. నా పేరు కూడా కార్తికే. పేరు బ్రో? శ్రీకాంత్. శ్రీకాంత్ అన్న. గట్టిగా చెప్పాలి. శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీకాంత అరే ఊరుక శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీకాంత అరే ఊరుక ఆగు బ్రో. చెప్పు. ఆగు బ్రో. చెప్పు. సన్ని. ప్రదీప్. ప్రదీప్. సాయి కుమార్. పవన్. మీ పేరు బ్రో? దత్తు. ఫర్దీన్. గోపీ కృష్ణ. ఉదయమేరు. ఉదయమేరు. సో డిఫరెంట్ ఉంది పేరు. కిరణ్. రోహిత్. రోహిత్. సో పేరు బ్రో? సాయిరామ్. గట్టి చెప్పాలి. సాయి చరణ్. చరణ్. సుశాంక్. సుశాంక్. సో సమీర్. సమీర్. హైదర్. షేక్ ఆమీర్. షేక్ సమీర్. విఘ్నేష్. కార్తిక్. మీ పేరు కూడా కార్తిక్? సో గ్రూప్ లో కార్తిక్ ఉంటారు కామన్, అందుకనే మన ఛానల్ పేరు కార్తిక్. సో క్వశ్చన్, ఇప్పుడు డిసెంబర్ అయిపోతుంది కదా, న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. అవును, స్టార్ట్ అవుతుంది. దాంట్లో మీ లైఫ్ లో ఇప్పటి వరకు 2021 లా ఏది వదిలిపెట్టాలనుకుంటున్నారు, ఏది ఉంచుకోవాలనుకుంటున్నారు, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఏది వదిలేసుకోవాలనుకుంటున్నాను, ఏది ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నానా? నీ లైఫ్? నా లైఫ్లోనా? మేబీ సమ్ టైమ్స్ నాకు వచ్చే కోపం. కోపం? సీరియస్లీ నాకు చాలా ఎక్కువ కోపం వస్తుంది. అండ్ దాంతో పాటు నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే, నాకు డ్రింకింగ్ హ్యాబిట్ ఒకటి ఉన్నది. సో అది ఎండ్ చేసి మేబీ న్యూ ఇయర్లో కొత్త స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంటే మానేసుకొని హ్యాపీగా మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనేసి. జనరల్గా నేను కూడా అందరికీ ఇదే రిఫర్ చేస్తాను, మేబీ వ్యూవర్స్ అందరికీ కూడా. ఏమైనా హ్యాబిట్స్ ఉంటే వదులుకోండి, మేబీ న్యూ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేయండి అందరూ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా లైఫ్ చాలా రిస్క్లో ఉన్నాయి ఇవన్నీ. అంత ఏం లేదబ్బా, చిల్లది. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలను బట్టి మార్చుకుంటే బెటర్ అన్నట్టు. అంటే దానివల్ల యూజ్ లేదు కూడా? యూజ్ లేదు అంతే. దానివల్ల యూజ్ కూడా లేదు. సమ్ టైమ్స్ ఉన్నాయి, యూత్ అన్నప్పుడు ఫ్రెండ్స్తో మనం పోతాం, పార్టీ చేస్తాం, అన్నీ జరుగుతాయి. ఆ టైంలో ఇప్పుడు నలుగురు ఉంటారు ఒక గ్యాంగ్లా, నలుగురు ఏమో మంద తాగేటోడు ఉంటాడు, ఒకరు మాత్రం తమ్స తాగేటోడు ఉంటాడు, లేకపోతే మాద తాగేటోడు. మేబీ నువ్వే కావచ్చు. సరే, అయితే ఈ లైఫ్ కూడా చూసిన తర్వాత మేబీ టైంతో పాటు అది కూడా చేంజ్ చేసుకుంటే బెటర్ అన్నట్టు నా ఒపీనియన్. మిగతా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది మనకు తెలియదు. సో నేనైతే ఇదే చెప్తా, మార్చుకుంటే బెటర్ అనేసి. ఏది? డ్రింకింగ్ హ్యాబిట్ కానీ, లేకపోతే ఇంకా చాలామందికి స్మోకింగ్ ఉంటుంది, స్మోకింగ్ హ్యాబిట్ కానీ. న్యూ ఇయర్ రెజల్యూషన్గా తీసుకొని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వదులుకుంటే గుడ్. న్యూ స్టార్ట్, న్యూ ఇయర్ లెక్క. ఇప్పుడు జరిగిన ఈ లైఫ్ 2021లో ఏది ఉంచుకోవాలనుకున్నావు? ఒక సమయాన్ని మంచి హ్యాపీ. 2021 అంటే పెద్దగా ఏం లేదులే, పెట్టుకోవడానికి ఏమున్నది, ఏం లేదు అంతే. ఉంటుంది అన్న, ఇంత వన్ ఇయర్ అయిపోయింది, ఏదో ఒకటి ఉంటుంది కదా. మర్చిపోలేదా? మర్చిపోలేదు, ఉండాలి ఇది నాతో. బాధ అదైనా కానీ లేకపోతే గుడ్ ఏదైనా. రీసెంట్గా నేను 2021లో మా మదర్ని పోగొట్టుకున్నాను. మేబీ నేను ఎప్పటికీ అది మర్చిపోలేనా. సో మా మదర్ని పోగొట్టుకున్నాను, మేబీ నేను ఎప్పటికీ అది మర్చిపోలేనా. సారీ బ్రో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. రిజల్యూషన్ ఏం తీసుకోవాలనుకుంటారు? 2021 క్యాలెండర్ వదిలేస్తాను. 2021 క్యాలెండర్ వదిలేస్తాను. అంతే అంతే. 2021 క్యాలెండర్ వదిలేసా? 2021 క్యాలెండర్ వదిలేసా? ఇవ్వలోడు ఉన్నాడురా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు. ఇక నీ లైఫ్ లో నువ్వేం వదిలేవు? ఇక ఏం వదిలేయా, మార్చుకోవాలని చాలా కష్టం. చాలా ఇంటెలిజెంట్ గా చెప్పింది ఆన్సర్. అప్పటి నుంచి జరా అటు ఇటు చేసినా ఈ ఆన్సర్ అయితే చాలా ఇంటెలిజెంట్. మేమే షాక్ అయినాం ఫస్ట్. క్యాలెండర్ వదిలేస్తాడంట, మనం అందరం వేరే ఇంకేమైనా వదిలేస్తాం కానీ క్యాలెండర్ ఒకటే వదిలేస్తాడంట. అంతే అంతే. సింగిల్ సేమ్ చెప్పింది.
నువ్వు చెప్పాలి, ఆయన ఎప్పుడు ఫోర్ అని వదిలేసాడు. ఫోర్ వదిలేస్తావా? సింగిల్ ఉంటావు. ఎగ్జామ్ ఎంతమంది ఉరు బ్రా నీకు? అంటారు ఒక 5000 మంది. 5000 మంది ఉంటారంట. ఎంతమంది ఉరు బ్రా నీకు? అంటారు ఒక 5000 మంది. 5000 మంది ఉంటారంట. నీవెంతటి రతి కొడవో తెలిసేరా నీకు? ఎగ్జామ్ అన్న. ఎగ్జామ్ మేమైతే పోయిడా, బాధపడుతున్నాం. ఎగ్జామ్ 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 వదిలేస్తే మళ్ళీ ఎట్లా రా? స్టడీయే స్టడీ. నువ్వు స్టడీయే వదిలేస్తారంట? స్టడీయే స్టడీ. నువ్వు స్టడీయే వదిలేస్తారంట? ఏం నచ్చలేదు? ఆరు సబ్జెక్టులు, ఆరుగురు లెక్చర్స్ చెప్తారా? నేను మాత్రం ఒక్కనే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది. నా ఫ్యాట్ ను బర్న్ చేసా, నా ఫ్యాట్ ను బర్న్ చేసా. బర్న్ చేస్తావు, జిమ్ పోతావు, బాడీ బిల్డర్ అయిపోతాడంట బ్రో. చూసారు కదా, మళ్ళీ మనకి ఎప్పుడైనా కనబడితే ఇప్పుడు సిక్స్ ప్యాక్ తో కనబడతాయంట మళ్ళీ. ఏది వదిలిపెడతలేవా? అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవు అన్న మనకి, అన్ని గుడ్ హ్యాబిట్స్. అంటే 2021 ఏది వదిలేయాలనుకుంటున్నావు? ఇప్పుడు మొత్తం న్యూ జిందగీ ఏంద్రా భయ్య చెప్పు. ఇప్పుడు మొత్తం న్యూ జిందగీ ఏంద్రా భయ్య చెప్పు. నా బతుకు క్వశ్చన్ పేపర్ కూడా అర్థం కావట్లే. మొత్తం మంచిగా చేయాలన్న, మొత్తం చేంజ్ అయిపోవాలి, మొత్తం మంచిగా కావాలని. నేను బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవానా? బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడలే బ్రో. నెక్స్ట్ మంచిగా చదవాలనుకుంటున్నా, చదవాలనుకుంటున్నా. ఏవి మర్చిపోవాలనుకుంటున్నా? ఫాస్ట్ మొత్తం మర్చిపోవాలనుకుంటున్నా. ఫాస్ట్ మర్చిపోతే ఇంకేం చదువుతావు? అదే చదువుడు అంటే అది కాదు, వేరే ఏమైనా చెడ్డవి ఏమన్నా విషయాలు జరుగుతాయి కదా, అవి మర్చిపోవాలనుకుంటా. సేమ్ నువ్వు చెప్పాలి బ్రో. అదే అంతే బ్రో. అంతే అంటే నువ్వు నీ ఆన్సర్ అంతే. ఇక మంచిగా ఉండాలని అనుకుంటున్నా అంతే. నువ్వు కొత్త కొత్త లైఫ్ చేంజ్ చేయాలంటే గర్ల్ ఫ్రెండ్ లేదా? కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? మనకి బ్రేకప్ అంట పాపం అన్న. ఏమంటలే అన్న? బ్రేకప్ బ్రేకప్ అంట పాపం అన్న. ఏమంటలే అన్న? చెరుకులేదు నా హార్ట్ బ్రేక్ అవ్వడం. ఏం ఆలోచించలే, ఆలోచించాలి. ఏముంది అంత రొటీనేనా? అంతే అంతే. గర్ల్ ఫ్రెండ్ లేదా బ్రో? నా ముఖం చూసి అది పెడుతుంది. చూసి పడతారా? క్యాష్ చూసి పడతారు. క్యాష్ పట్టి అంటాడు. నువ్వు బ్రో రెజల్యూషన్ అంటే ఏది మార్చుకో? ఫాస్ట్ మర్చిపోదాం అనుకుంటున్నా. ఫాస్ట్ మర్చిపోతే కష్టంగా బ్రో ఫ్యూచర్. ఫ్యూచర్ కంటిన్యూ కావాలి కదా బ్రో. ఫాస్ట్ మర్చిపోతేనే అది అర్థం. ఫాస్ట్ అంటే అది మర్చిపోతే బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదుగా. ఫాస్ట్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ జరిగి ఉంటాయి కదా. అట్లా లవ్ బ్రేకప్ ఉన్నట్టు చాలా ఫీల్ అయిపోతుండు. కాదు బ్రో. కాదా? ఎందుకు మరి? తినే నీ డెసిషన్ అది. చెప్తాను. అంటే ఇంట్లో చేసే అల్లరి వదిలేయాలనుకుంటున్నావు? స్కూల్లో డైలీ పోవాలా? స్కూల్కి డైలీ పోవాలా? చిట్కా చిట్కా నువ్వు సిగరెట్ తాగుతాడేనా? అదే సిగరెట్ తాగుతాడేనా? అదే అది బంద్ చేస్తాం. మేము దాగా లిప్స్ చూసుకోండి చూసుకోండి. లిప్స్ చిన్నప్పటి నుంచి ఉంటాయి అందరి సేమ్ ఉంటుంది. ఏం చేస్తావు నువ్వు? ఏమి ఇష్టపెడతావు? నేనేమి ఇచ్చిపెట్టా? అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న కదా. నేను అదే అల్లరి పని అల్లరి పని అల్లరి పని ఇచ్చిపెట్టి స్కూల్కి చక్కగా వెళ్తావు? వెళ్తా రెగ్యులర్. పైలే ఘర్ మే సబ్ అచ్చా కర్కే చల్లానా. తెలుగు తెలుగు స్కూల్ వచ్చేసి కాలేజ్ కాలేజ్. అమ్మా పెద్ద పెద్ద పటాకే. నువ్వు న్యూ ఇయర్ ఏం చేస్తావా అంటే న్యూ ఇయర్ తర్వాత చేసే చెప్తున్నావు. న్యూ ఇయరా? అల్లరి పనులు వదిలే వదిలేద్దాం అనుకుంటున్నా. వదిలేస్తావా మరి? వదిలేసా వదిలే. హ్యాపీ ఏం వదిలేస్తావు ఇప్పుడు సంవత్సరంలో? ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందా నీకు? అంటే ఏదైనా వదిలేయాలనుకుంటున్నావా? మంచి పని గలీజ్ మాటలు గలీజ్ మాటలు వదిలేయాలనుకుంటా. సో గలీజ్ మాటలు వదిలేయాలనుకుంటారంట. బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు వదలడానికి. అట్లా అంటావా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటేనే వదిలేస్తావా? మంచిగా ఎందుకు వదులుకోవాలన్న? అట్లా అంటావా? సో నీకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అంటే ఏదో వదిలేసుకో. కోపం కోపం గంతే. అది బ్యాడ్ హ్యాబిటా? షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ చాలా. ఏం ఇడిచిపెడతారు? నేను స్మోకింగ్.
పక్కనా ఆ ఇట్స్ పెట్టేసా ప్రామిస్ ఈ మరి ఇట్స్ పెట్టేసా పబ్లిక్ చూస్తారు చూడని మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు తర్వాత ఇట్స్ పెట్టేసా సిగరెట్ అదన్ని మందు తాగేది ఇదన్ని మీరు మంచిగా చదువుకుంటా నేను న్యూ ఇయర్ తర్వాత ఇప్పుడు ఏం చదువుకుంటలే బ్రో మరి న్యూ ఇయర్ నుంచి మంచిగా చదువుకుంటా నేను నేను మందు ఇచ్చేసా మందు మందు మీ పేరెంట్స్ చూస్తారు ఎంత బ్రో మీ ఏజ్ 18 అందుకనే ఇలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి కొన్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా డెఫినెట్గా అది ఉమెన్స్కి ముందు ఉంటుంది కౌకి వెనుక ఉంటుంది ఏంటి అది ఉమెన్స్కి ముందు కౌకి వెనకాలనా అది రే రామ్ బాగుంది కదా క్వశ్చన్ ఇది బాగుంది కదా క్వశ్చన్ ఇది బాగుంది రెండు రకాలుగా వస్తున్నాయి లోపల మీనింగ్ చెప్పు బ్రో నీ ఒపీనియన్ చెప్పు జుట్టు జుట్టు కాదు 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 ఇంకా ఈజీ ఆన్సర్ ఎక్కువ అంత పెద్ద థింక్ చేయాల్సినా కూడా అవసరం లేదు అంత ఉమెన్స్కి ముందు కౌకి వెనుక బట్ ట్రిక్కి క్వశ్చన్ ఉంది అంటే అంటే వేరే వేరే రకంగా నాకు ఆలోచన వస్తుంది అని అది కూడా కాదు అంటే వేరే వేరే రకంగా నాకు ఆలోచన వస్తుంది అని అది కూడా కాదు ఏమిటంటే మీరు మాట్లాడేది అది ఇది అయితే కాదు ఓకే ఈజీ క్వశ్చన్ చెప్పినాక ఇదా అంటావు నువ్వు తట్టలేదు కదప్ప నిజంగా కొమ్ములు ఉంటుంది ఉమెన్కి కొమ్ములు ఉంటుంది ఉమెన్కి ముంగటుండేది మన కళ్ళు ఉమెన్ కి ముంగటుండేది కౌకి వెనకాల ఉండేది ఏమైంది బ్రో ఏమైంది బ్రో పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అర్థం కాలేవు అర్థం కాలేవు ఆ బ్రోకి అర్థమైంది అర్థమైందా అర్థమైంది చెప్పు మళ్ళా చెప్పురా మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ బ్రో ఏజ్ బ్రో లేదు పులిగారు రాజా ఉండి చెప్పు కదా నా ఆన్సర్ చెప్పు అదే కదా నువ్వు నీ ఆన్సర్ అది కమ్ కమ్ చెప్పు చెప్పు బ్రో అదే సేమ్ సేమ్ ఏంది బ్రో నీ బ్రో తినవాళ్ళే మాస్క్ పెట్టుకొని ఏం లేదు అదే క్వశ్చన్ ఉమెన్కి ముందాట ఉండేది కౌకి వెనకాల ఉండేది ఏంటది ఏముంటేదిరా బాబు ఏముంటేదిరా బాబు హెయిర్ హెయిర్ కాదు హెయిర్స్ ఎందుకు ఉంటే కౌకి క్లియర్ మొత్తం ఉంటాయి కాదు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు తెలియదు ఆ ఒక్క ఇంకొచ్చినా చెప్పింది పూర్తిగా ఇనవే ఇలా వెనకే డిగ్రీ అందే చదివే పబ్లిక్ చూసేటట్టే ఉంటుంది బ్రో ఆన్సర్ తోకా తోకా తోకే ఎందుకు ఉంటుంది ఉమెన్ కి ఉంటుందా తోకా అదే తెలియదు అలా ఏమా ఏమా ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు పాస్ లెగ్ లెగ్ హెయిర్ కౌకి ఎన్ని లెగ్స్ ఉంటాయి హెయిర్ ఫోర్ ఫోర్ మరి ఫోర్ హెయిర్ ఫోర్ ఉండేది హెయిర్ ముంగటి ఉండేది వెనకాల ఉండేది ఆలోచించండి అది తెలుసు థింకింగ్ కాళ్ళు 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 ఎందుకుంటాయి కదా కాళ్ళు ఇద్దరికి అవి దానికి ఫోర్ ఉంటాయి కదా దానికి వెనకాల రెండు ఉంటాయి ఇట్లా రెండు ముందటి ఉంటాయి కాళ్ళు కాదు ఉమెన్కి ముంగటి ఉండేది కౌకి వెనకాల ఉండేది బ్రెస్ట్ బ్రెస్ట్ కాదు కదా
నో ఐడియా పాసా ఉమెన్ కి ముంగట ఉండేది కౌకి వెనకాల ఉండేది ఇది జుట్టు మొన్న నాకు అంత ఐడియా లేదు తెలియదా సో ఫ్రెండ్స్ నేనేంటి మధ్యలో వచ్చినా అనుకుంటున్నారా ఏమీ లేదు దాని ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి సో దీని ఆన్సర్ సెకండ్ పార్ట్లో తెలుస్తుంది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఒకవేళ మీకు తెలిస్తే పక్కా కింద కామెంట్ చేయండి ఫస్ట్ ఎవరు చెప్తారో చూద్దాం సో క్వశ్చన్ వచ్చేసి ఉమెన్కి ముందుంటుంది కౌకి వెనకాల ఉంటుంది క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఉమెన్కి ముందుంటుంది కౌకి వెనకాల ఉంటుంది ఏంటది కింద కామెంట్ చేయండి పక్కా మర్చిపోకండి సో ఫ్రెండ్స్ మీరు కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏది తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి రెజల్యూషన్ అంటే తెలుసుగా ఏది మర్చిపోవాలనుకుంటున్నారో సో చూద్దాం ఎవరు ఏది న్యూ ఇయర్కి మర్చిపోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మర్చిపోకండి అండ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ వీడియో లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ గంట సింబల్ని కొట్టడం అసలే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్